ఇప్పుడు మనం వ్యతికరణంలోని 10వ టాపిక్ గురించి తెలుసుకుందాం. దీనినే అపరావర్తక పొరలు అని అంటారు. దీనినే ఇంగ్లీష్లో నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్స్ అని కూడా అంటారు. సాధారణంగా ఒక కుంభాకార కటకాన్ని తీసుకున్నప్పుడు దాని కేంద్రం గుండా ప్రధాన అక్షం వెళ్తుంది అని అనుకుందాం. ఇందులో ఇప్పుడు ప్రధాన అక్షంపై ఉన్న వస్తువు నుండి ఒక కాంతి కిరణం కటకంపై పతనమైంది అని అనుకుందాం. ఈ కాంతి కిరణం యొక్క తీవ్రత I అని అనుకుందాం. పతనమైన కాంతి కిరణం అనేది వక్రీభవనం చెందుతుంది. కానీ ఇక్కడ కటకంపై పతనం జరిగిన కాంతి కిరణం 100% వక్రీభవనం చెందదు. కటక ఉపరితలంపై కొంత పరావర్తనం జరుగుతుంది. ఇలా పరావర్తనం చెందిన కాంతి కిరణం IR ఉంటుంది అని అనుకుందాం. కటకం బాహ్యంగా ఉన్న పదార్థ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని μ1 అని, కటకం యొక్క పదార్థ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని μ2 అని అనుకుందాం. ఫ్రెనెల్ సమీకరణాన్ని బట్టి పరావర్తిత తీవ్రత మరియు ప్రసారిత తీవ్రతను కొలవచ్చును. పరావర్తిత తీవ్రత IR = μ1 μ2/μ1+μ2² × I అని రాయవచ్చును. దీనిని 1వ సమీకరణం అని అనుకుందాం. అదేవిధంగా ప్రసారిత తీవ్రత IT = 2μ1/μ1+μ2² × I దీనిని 2వ సమీకరణం అని అనుకుందాం. ఈ 1, 2 సమీకరణాలు ఫ్రెనెల్ సమీకరణాన్ని బట్టి వచ్చాయి. ఇక్కడ ఉదాహరణకు μ1 = 1 అంటే గాలి యొక్క యానకం, μ2 = 1.5 అంటే గాజు యొక్క యానకంగా తీసుకుంటే IR అనేది ఈ విధంగా మార్పు చెందుతుంది. కాబట్టి IR = 1 - 1.5/1+1.5² × I అని రాయవచ్చును. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/25 × I అవుతుంది. అంటే IR = 0.04 × I అవుతుంది. కాబట్టి ఈ సమీకరణాన్ని మనం సాధిస్తే IR/I అనేది 0.04 అవుతుంది. అనగా కటక మొదటి ఉపరితలంపై 4% తీవ్రత గల కాంతి కిరణం బహిర్గతం అవుతుంది. కావున 96% తీవ్రత గల కాంతి కిరణం మాత్రమే వక్రీభవనం చెంది కటకంలోకి వస్తుంది. ఒక కటక మొదటి ఉపరితలంపైనే కాదు 2వ ఉపరితలంపై కూడా పరావర్తనం జరిగి దాదాపు 4% తీవ్రత గల కాంతి కిరణం నష్టం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెనెల్ సమీకరణం లోపలి తలంకు I = 96% అని రాయాలి కనుకున దాదాపు 4% తీవ్రత పరావర్తనం జరిగినట్లు రాశాను. కావున కటకం నుండి వక్రీభవనం చెందిన కాంతి కిరణం ప్రధాన అక్షంపై వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దాని యొక్క తీవ్రత IT అనుకుంటే ఫ్రెనెల్ సమీకరణాన్ని బట్టి ఇది ఇంచుమించు 92% మాత్రమే ఉంటుంది. సాధారణంగా సెల్ ఫోన్ కెమెరాలో కానీ పోర్టబుల్ కెమెరాలో కానీ ఇలాంటి కటకాల యొక్క వ్యవస్థ 4 కటకాల కింద ఉంటుంది. అనగా 8 ఉపరితలాలు ఉంటాయి. కాబట్టి 100% కలిగిన కాంతి వస్తువు నుండి వచ్చిన తీవ్రత 50% కలిగిన తీవ్రత గల ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. కావున 100% కలిగిన ప్రతిబింబం కావాలంటే పరావర్తనం శూన్యం కావాలి. దాని గురించే ఆ పరావర్తక పొరలను కనుగొన్నారు. ఇప్పుడు μ1 వక్రీభవనం కలిగిన గాలి పొరను, అదేవిధంగా μ2 వక్రీభవనం కలిగిన గాజు పొరను తీసుకుందాం. ఈ గాజు పొరపై టీ మందం μ వక్రీభవనం కలిగిన ఒక పారదర్శక పదార్థాన్ని తీసుకున్నాం అని అనుకుందాం. ఇప్పుడు ఒక కాంతి కిరణం పారదర్శక పదార్థంపై పతనమైనప్పుడు కొంత భాగం ఈ యానిమేషన్లో చూపినట్లు పరావర్తనం చెందుతుంది. అదేవిధంగా
మిగిలిన భాగం పారదర్శక పదార్థంలోకి వక్రీభవనం చెందుతుంది. ఇలా వక్రీభవనం చెందిన కాంతి కిరణం గాజు ఉపరితలం వద్ద పరావర్తనం జరుగుతుంది. ఇలా పరావర్తనం జరిగిన కాంతి కిరణం పారదర్శక పదార్థం నుండి గాలి యానకంలోకి బహిర్గతం అవుతుంది. ఇలా బహిర్గతమైన కాంతి కిరణాలను వరుసగా 1 మరియు 2 అని అనుకుందాం. ఇలా 1 మరియు 2 కాంతి కిరణాల మధ్య పదభేదం అనేది వినాశక వ్యతికరణంకు నియమం అయితే, ఈ 2 కాంతి కిరణాల యొక్క సంయోగం వలన ఎటువంటి కాంతి కిరణాలను కలిగిన తీవ్రత ఉండదు అక్కడ. కాబట్టి ఈ విధంగా మనం ఆ పరావర్తక పొరలను సాధించవచ్చును. కాబట్టి వినాశక వ్యతికరణంకు గల నియమం డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2μt cosr = 2n+1 λ/2 అవుతుంది. ఇది ప్రసారిత కాంతి వ్యవస్థకు సంబంధించిన వినాశక వ్యతికరణంకు గల నియమం. దీనిని 1వ సమీకరణం అని అనుకుందాం. ఇక్కడ n = 0, 1, 2, 3, 4 అనే విలువలు ఉంటాయి. ఇక్కడ మ్యూ అనేది పారదర్శక పదార్థం యొక్క వక్రీభవన గుణకం, టీ అనేది పారదర్శక పదార్థం యొక్క మందం, లాంబ్డా అనేది పతనమయ్యే కాంతి కిరణం యొక్క తరంగ దైర్ఘ్యం. ఇక్కడ ఉదాహరణకు లంబ పతనంలో కాంతి పతనమైంది అని అనుకుందాం. ఫలితంగా r = 0 అవుతుంది. కాబట్టి cosr = 1 అవుతుంది. అనగా కాంతి కిరణాలు దాదాపుగా లంబంగా పడుతున్నాయని అనుకుందాం. కాబట్టి 1వ సమీకరణాన్ని బట్టి మనం నేరుగా 2μt cosr బదులు 1 అయిపోతుంది. కాబట్టి 2μt = 2n+1 λ/2 అని రాయవచ్చు. దీనిని 2వ సమీకరణం అనుకుందాం. ఇక్కడ n = 0, 1, 2, 3, so on అని తీసుకోవచ్చును. ఆ పరావర్తక పరమందం n = 0 అయినప్పుడు కనిష్టం అవుతుంది. అనగా పారదర్శక పదార్థం యొక్క మందం తక్కువగా ఉండడానికి గల నియమం. కాబట్టి 2వ సమీకరణాన్ని బట్టి 2μt = λ/2 అని రాయవచ్చును. దీనిని 3వ సమీకరణం అని అనుకుందాం. దీని నుండి t = λ/4μ అని రాయవచ్చును. దీనిని 4వ సమీకరణం అని అనుకుందాం. కాబట్టి t = λ/4μ అయితే పారదర్శక పదార్థంతో వినాశక వ్యతికరణంను ఏర్పరిచి ఆ పరావర్తక పొరగా మార్చవచ్చును. ఇంకా పూర్తి వినాశక వ్యతికరణంకు నియమం ఫ్రెనెల్ సమీకరణాన్ని బట్టి ir1 = ir2 అని రాయవచ్చును. దీనిని 5వ సమీకరణం అని అనుకుందాం. అనగా గాలిలో పరావర్తన తీవ్రత అనేది పారదర్శక యానకంలో పరావర్తన తీవ్రతకు సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం రాస్తే μ1 μ/μ2 μ2 2 అని వస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే ir = μ1 μ2/μ1 2 2 i. ఇక్కడ ir1కి μ1 మరియు μ అనేవి కామన్. అదేవిధంగా ir2కి μ మరియు μ2 అనేవి కామన్. కావున 6వ సమీకరణం ఆ విధంగా రాశాను. ఇప్పుడు 6వ సమీకరణంలో iని ఇరువైపులా క్యాన్సిల్ చేసి స్క్వేర్ను కూడా క్యాన్సిల్ చేయగా మనకు μ1 μ/μ1 μ = μ-μ2/μ+μ2 అని వస్తుంది. దీనిని 7వ సమీకరణం అని అనుకుందాం. సమీకరణం 7కు ఇరువైపులా ఒక నెంబర్ని కలుపుదాం. అంటే μ1 μ/μ1 +μ+1 μ-μ2/μ+μ2+1 అని రాయవచ్చును. దీనిని 8వ సమీకరణం అని అనుకుందాం. ఈ సమీకరణాన్ని సాధించగా మనకు 2μ1 μ1 ప్లస్ μ
is equal to 2 mu by mu plus mu 2 అని రాయవచ్చును. దీనిని 9వ సమీకరణం అని అనుకుందాం. ఈ 9వ సమీకరణంలో ఇరువైపులా 2 ను క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా mu 1 into mu plus mu 2 is equal to mu into mu 1 plus mu అని రాయవచ్చును. దీనిని 10వ సమీకరణం అని అనుకుందాం. ఈ 10వ సమీకరణాన్ని సాధించగా mu 1 into mu plus mu 1 into mu 2 is equal to mu into mu 1 plus mu square అని రాయవచ్చును. దీనిని 11వ సమీకరణం అని అనుకుందాం. ఈ 11వ సమీకరణంలో mu 1 mu అనేది ఇరువైపులా క్యాన్సిల్ అయిపోతుంది. ఫలితంగా మనకి mu 1 into mu 2 is equal to mu square వస్తుంది. దీనిని 12వ సమీకరణం అని అనుకుందాం. ఆ తర్వాత నేరుగా μ విలువ μ is equal to square root of μ1 μ2 అవుతుంది. దీనినే 13వ సమీకరణం అని అనుకుందాం. అనగా ఈ పారదర్శక పదార్థం అనేది మనం తీసుకున్న రెండు వక్రీభవనాల లబ్ధం యొక్క వర్గానికి సమానంగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు మనం తీసుకున్న μ1 is equal to 1 అని μ2 is equal to 1.5 అని తీసుకుంటే అంటే మ్యూ వన్ అనేది గాలి యొక్క వక్రీభవన గుణకం, మ్యూ టూ అనేది గాజు యొక్క వక్రీభవన గుణకం. ఇలా తీసుకొని 13వ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.38 అవుతుంది. కనుక పారదర్శక పదార్థం యొక్క వక్రీభవన గుణకం 1.38 అంటే మెగ్నీషియం ఫ్లోరైడ్ MgF2 పదార్థంతో గాజు పలకను పూత పోస్తారు. అది టీ అనే మందం. ఇక్కడ మెగ్నీషియం ఫ్లోరైడ్ MgF2 యొక్క వక్రీభవన గుణకం 1.38 ఉంటుంది అన్నమాట. కనుక కటకంకు ఇరువైపులా మెగ్నీషియం ఫ్లోరైడ్ MgF2 పదార్థంతో మనం తగిన మందంతో పూత పోస్తే అది అపరావర్తక పొరగా పనిచేస్తుంది. కావున 100% వక్రీభవనం చెందిన వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం అపరావర్తక పొరను తయారు చేయవచ్చును. ఫలితంగా ప్రతిబింబం యొక్క తీవ్రత అనేది తగ్గకుండా చూసుకోవచ్చును. ఇది ఇవాళ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.